అధ్యక్ష ఇంకొక మాట కూడా చెప్పాలి అధ్యక్ష, ఇవాళ వడ్డీల కోసం జీతాల కోసం పైసలు జాలట్లేదు అనే మాట వారు మాట్లాడుతూ ఉన్నారు. అధ్యక్ష ఒక్క మాట వారికి నేను చేసే విజ్ఞప్తి, మీరు పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యలు చేశారని నేను చెప్పాను. 47 పేజీలో సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో మీరే చెప్పారు హయ్యర్ ఫిజికల్ స్ట్రెస్ ఉంది, 47 ఉంది కమిటెడ్ ఎక్స్పెండిచర్, దానివల్ల ఫిజికల్ స్ట్రెస్ ఉందని చెప్పారు. కానీ 44 పేజీలో మీరు చెప్పిన మాటలో అక్కడ మీరు చెప్పారు డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్లో తెలంగాణ టాప్ ఇన్ ద కంట్రీ 74% అని మీరే చెప్తా ఉన్నారు. వాట్ ఈస్ రైట్? కమిటెడ్ ఎక్స్పెండిచర్ తక్కువ ఉంది అయినా ఎక్కువ ఫిజికల్ స్ట్రెస్ ఉందని మీరు చెప్పిన మాట కరెక్టా, లేదా డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ 74% తో భారతదేశంలో హైయెస్ట్ ఉన్నామన్నమాట కరెక్టా మీరు చెప్పాలి. ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష, అధ్యక్ష మనకు రెవెన్యూ రిసీట్స్ ఉంటాయి అధ్యక్ష. రెవెన్యూ రిసీట్స్ 4 రకాలు, స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్. అధ్యక్ష లెట్ మీ టెల్ ద ఎంటైర్ హౌస్, ఎస్పెషలీ న్యూ మెంబర్స్ ఇన్ ద హౌస్, స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూస్లో భారతదేశంలో ఈరోజు 84% ఎస్ఓటీఆర్తో అగ్రభాగాన ఉన్న రాష్ట్రం, మొదటి 3లో ఉన్న రాష్ట్రం తెలంగాణ. అంటే ఎవరి మీదనో ఆధారపడకుండా ఇంకెవరి మీదనో మనం కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదనో యూనియన్ బడ్జెట్లో రాలేదనో మనం బీరిపోకుండా బితిరి కాకుండా మనం బ్రహ్మాండంగా ఎస్ఓటీఆర్ఏ 84% అధ్యక్ష. అధ్యక్ష 4 కంపోనెంట్స్ ఉంటాయి రెవెన్యూ రిసీట్స్లో. ఒకటి స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్, రెండవది సెంట్రల్లో మనకు వచ్చే షేరు, మూడవది నాన్ ట్యాక్స్ రెవెన్యూస్, నాలుగవది మనకు మన ఇంకోటి చెప్తాను సార్, నాలుగు ఉంటాయి సార్. ఆ 4లో మరి ఈరోజు మీరు చూసినట్టయితే ఒక్క మాట, ఈరోజు 2014లో రెవెన్యూ రిసీట్స్ ఎంత మనకి రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత చూసుకుంటే అధ్యక్ష దాన్ని బట్టే మనం సర్ప్లస్ స్టేటా మిగులు బడ్జెట్ స్టేటా లోటు బడ్జెట్ స్టేటా తేలుతుంది అధ్యక్ష. రెవెన్యూ రిసీట్స్ ఉంటాయి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంటుంది. రెవెన్యూ ఎక్స్పెండిచర్లు ఏముంటాయి అధ్యక్ష? జీతాలు, భత్యాలు, అదేవిధంగా మనకి ఇంట్రెస్టు, దాంతోపాటు సబ్సిడీలు కూడా ఉంటాయి. ఈ 4 తీసేస్తే అప్పుడు రెవెన్యూ సర్ప్లస్ ఎంత అని తేలుతుంది. మాటిమాటికి ఒక మాట అంటారు అధ్యక్ష, వీరు మిగులు బడ్జెట్తో మేము మీకు అప్పజెప్పిపోతే అప్పుల కుప్ప చేసినారు, అప్పుల పాలు చేసిన రాష్ట్రాన్ని చెప్తారు అధ్యక్ష. నేను ఇవాళ చెప్తా ఉన్నా ఐ వుడ్ లైక్ టు సెట్ ద రికార్డ్ స్ట్రైట్ అధ్యక్ష. 2014లో రెవెన్యూ సర్ప్లస్ వాస్ 369 crore. 2022-23లో రెవెన్యూ సర్ప్లస్ వాస్ 5,944 crore. నిన్న మీరు పెట్టిన బడ్జెట్లో కూడా రెవెన్యూ సర్ప్లస్ అధ్యక్ష 297 crore. అంటే మీరు మాకు 369 crore రెవెన్యూ సర్ప్లస్తో అప్పజెప్తే మళ్ళా మీకు అప్పజెప్పినాడు కూడా మేము 5,944 crore రెవెన్యూ సర్ప్లస్ ఇచ్చిన మాట వాస్తవం కాదా? రెవెన్యూ రిసీట్స్ మైనస్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అదే కదా రెవెన్యూ సర్ప్లస్? నేను చెప్పింది తప్ప? మరి అప్పుల పాలైపోయింది, అప్పుల పాలైపోయింది అంటే ఇంకొక మాట అన్నారు నిన్న ఆర్థిక శాఖ మంత్రి గారు, బాధాకరమైన మాట, జీతాలకు ఇచ్చినందుకు కూడా మేము అప్పులు తెచ్చే పరిస్థితి ఉందన్నారు అధ్యక్ష. మరి రెవెన్యూ మీరు చెప్పిన లెక్కలు తప్ప, మీ మాటలు తప్ప, మీరు చెప్పిన లెక్కల్లో ఏం చెప్పారు అధ్యక్ష? రెవెన్యూ ఎక్స్పెండిచర్లో చూపెట్టారు శాలరీసు, పెన్షన్స్, అందులో ఏం చెప్తున్నారు? శాలరీసు, పెన్షన్సు, సబ్సిడీలు, ఇంట్రెస్ట్లు అన్నీ పోగా 300 crore రెవెన్యూ సర్ప్లస్ ఉందని బడ్జెట్లో చెప్తారు. కానీ ఇక్కడికి వచ్చి మాత్రం మాటల్లో స్పీచ్లో ఏం చెప్తారు అధ్యక్ష? జీతాల కోసం అప్పులు తెచ్చే దౌర్భాగ్య పరిస్థితిలో ఉంది రాష్ట్రం అని చెప్పడం సభను తప్పుదో పట్టించడమా కాదా దయచేసి చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష, వారి రిప్లైలో చెప్పండి. అధ్యక్ష ఇంకొక మాట అధ్యక్ష, నేను మొన్నే చెప్పాను, రిప్లైలో చెప్పండి సార్, మాకు అభ్యంతరం లేదు. ఐఎమ్ నాట్ సేయింగ్ ఎనీథింగ్ రాంగ్ సార్, ఐఎమ్ సేయింగ్ ఎవ్రీథింగ్ ఇన్ పార్లమెంటరీ వే. దయచేసి మీరు రిప్లైలో మొత్తం చెప్పండి అధ్యక్ష. మేము ఇంకొక మాట చెప్పాలి అధ్యక్ష, మొన్ననే హరీష్ రావు కేటీఆర్ గారు ఒకటే నిమిషం, నేనేం అధ్యక్ష, వారు రెవెన్యూ రిసీప్ట్స్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ గురించి మాట్లాడుతూ మా సమయం అంతా అద్భుతంగా రెవెన్యూ సర్ప్లస్తోనే ఉంది, ఎటువంటి ఇబ్బంది లేదని చెప్తా ఉన్నారు. కరెక్టే, రెవెన్యూ రిసీప్ట్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి, జీతాలన్నీ ఆ రెవెన్యూ ఎక్స్పెండిచర్లోనే ఉంటాయి. మరి అద్భుతంగా రెవెన్యూ రిసీప్ట్స్ ఉన్నప్పుడు 2021 నుంచి 2023-24 వరకు మొదటి తారీఖుని ఇవ్వాల్సినటువంటి జీతాలని మీరు 15వ తారీఖు 20వ తారీఖు దాకా ఎందుకు పెండింగ్ పెట్టుకుంటూ వచ్చారు? ఒకసారి చెప్పండి అధ్యక్ష, దేనికోసం? ఉన్న అద్భుతంగా రెవెన్యూస్ ఉన్నాయి, ఎందుకు పెండింగ్ పెట్టారు అధ్యక్ష? దేనికోసం పెట్టారు? ఎటు డైవర్ట్ చేశారు? ఏం చేశారు? ఇవన్నీ వాస్తవాలే కదా అధ్యక్షా?